జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఈ నెల 10వ తేదీన 11 గంటలకు ఆగ్రోభవన్ ప్రక్క గ్రౌండ్ లో సంజయ్ కుమార్ గారికి ఆశీర్వాద సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ఎంపీ కవిత గారు, అన్ని అనుబంధ సంఘాల నుండి 5000 మంది కార్మికులు పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ జగిత్యాల అభ్యర్థి సంజయ్ కుమార్ గారిని కలిసి మీటింగ్ రావాలని విన్నవించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి, టిఆర్ఎస్ కార్మిక విభాగం మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆగ్రో భవన్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో 5000 మంది కార్మిక వర్గంతో డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఆశీర్వాద సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆశీర్వాద సభకు గౌరవ పార్లమెంటు సభ్యురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ గారు హాజరవుతూ ఉన్నారు. అందుకని ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు కదిలి వచ్చి విజయవంతం చేయాలని ఇలా కార్మిక వర్గం విభాగం పక్షాన మేము పిలుపు ఇస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రులు చేయనటువంటి విధంగా, ఏ ముఖ్యమంత్రులు పెంచనటువంటి విధంగా, ఏ ముఖ్యమంత్రులు స్పందించలేనటువంటి విధంగా 4.5 సంవత్సరాల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 42 రకాల ఉద్యోగ కార్మికుల జీతాలను పెంచి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపినటువంటి ఈ సందర్భంలో మరి వారు తెలంగాణ ప్రగతి భవన్కు రకరకాల కార్మిక వర్గాన్ని పిలుచుకొని వాళ్ళ బాధక సాధకాలన్నింటినీ కూడా చర్చించి వాళ్లకు జీతాలు పెంచి గౌరవ వేతనాలు అమలు చేసినటువంటి చరిత్ర ఎప్పుడూ ఎక్కడా భారతదేశ వ్యాప్తంగా జరగలేదు. అందుకే ఇవాళ మరోసారి వారికి ముఖ్యమంత్రిని చేసేటువంటి భాగ్యము, అదృష్టము తెలంగాణ యావత్ ఉద్యోగ కార్మికులకు ఆ అవకాశం వచ్చింది. ఆ రుణం తీర్చుకోవడానికే ఈ నెల 10వ తారీఖు నాడు ఈ జగిత్యాలలో జరిగేటువంటి ఈ డాక్టర్ సంజయ్ కుమార్ ఆశీర్వాద సభకు అత్యధిక సంఖ్యలో కార్మిక వర్గం కదిలి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారిని పిలిపిస్తూ ఉన్నాం.